सो हाय फ्रेंड्स, दिस इज अक्षय ओपराजु बैक विथ अनदर वीडियो। सो फ्रेंड्स, टुडे टॉपिक वच्चेसी ఒక చిన్న కంప్యూటర్ లో వచ్చే ఒక చిన్న ఎర్రర్ గురించి అయితే చూద్దాం। సో పిసి అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి అయితే। సో సిపియు టర్న్ ఆన్ చేస్తున్నాను ఇక్కడ। అండ్ ఎస్టర్డే నేను ఏం చేశానంటే, నా పిసి క్లీన్ చేయడానికి అయితే నేను ర్యామ్ తీసి కొంచెం క్లీన్ చేసి అయితే పెట్టడం జరిగింది। అక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, దానివల్ల వచ్చిన ఎర్రర్ దానికి కనుక దానికి మనం ఏం సొల్యూషన్ అనేది అయితే చూద్దాం। సో చూడండి ఇక్కడ ఎర్రర్ కనుక చూస్తే మీకు చూడండి, ఐడి ఛానల్ 2 స్లేవ్ డిస్క్ డివిడి RW8080A100 అని ఉంది కదా ఇక్కడ। అండ్ ఇంకా కింద చూస్తే మీకు వెరిఫై డిఎం పూల్ డేటా బూట్ ఫ్రమ్ సిడి డిస్క్ బూట్ ఫెయిల్యూర్ ఇన్సర్ట్ సిస్టమ్ డిస్క్ అండ్ ప్రెస్ ఎంటర్। సో ఏంటంటే ఈ ఎర్రర్ ఏంటంటే, ఏం లేదు ఫ్రెండ్స్, నేను డివిడి డిస్క్ దగ్గర అయితే నేను చిన్న కేబుల్ పెట్టడం అయితే మర్చిపోయాను, దట్స్ ద ప్రాబ్లం, అందుకే నాకు ఈ ఎర్రర్ అయితే వచ్చింది। సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు అయితే మనకు టూ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే, ఒకటి అనేది ఇక్కడ డిస్క్ శాటా కేబుల్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు అండ్ శాటా కేబుల్ ప్లగ్ చేయనప్పుడు। సో ఈ టైంలో అయితే ఇది వస్తుంది। ఒకసారి పీసీ అయితే ఆఫ్ చేస్తున్నాను। సో పీసీ ఆఫ్ చేసి మనం శాటా కేబుల్ అయితే చూద్దాం। సో పీసీ ఆఫ్ చేశాను, స్విచ్ టర్న్ ఆఫ్ చేశాను। సో చూడండి, నా సిపిఎన్ అయితే నేను ఆల్రెడీ తీశాను, ఓపెన్ చేసి పెట్టాను। సో ఇక్కడ మీకు చూస్తే చూడండి, ఇక్కడ డివిడి ఆర్డబ్ల్యూ డిస్క్ అయితే ఉంది। సో హియర్ అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, శాటా కేబుల్ ఇక్కడ ఉంది। సో శాటా కేబుల్ చూడండి, మదర్ బోర్డ్కి అయితే ఆల్రెడీ ప్లగ్ఇన్లోనే ఉంది, ప్లగ్ చేసే ఉంది। సో మదర్ బోర్డ్కి ప్లగ్ చేసే ఉంది, కానీ మెయిన్ పవర్ అయితే డిస్క్ అయితే లేదు। సో ఈ శాటా కేబుల్ని కొంచెం క్లీన్ చేసి, ఓకే మీకు ఒకవేళ సమ్టైమ్స్ ఇది ప్లగ్ చేసినా కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ఒకసారి రిమూవ్ చేసి కొంచెం క్లీన్ చేసి అయితే పెడితే మీకు అయితే ప్రాబ్లం అయితే రాదు, సొల్యూషన్ అయితే ఇదే। సో చూడండి, పవర్ కేబుల్ నాకు శాటా కేబుల్ అయితే ప్లగ్ చేసి లేదు, నేను మర్చిపోయాను ఎస్టర్డే, సో అందుకే నాకైతే రాలేదు, సో ఆ ఎర్రర్ అయితే అందుకే వచ్చింది। సో మనమైతే ప్లగ్ చేద్దాం ఇప్పుడు। సో చూడండి ఇక్కడ మనకు ఎల్ షేప్లో ఇలా ఉంటుంది, సో సీరియల్ ఏటీఏ ఉంది కదా ఇక్కడ, సో దీన్ని అయితే ఇక్కడ ప్లగ్ చేయాల్సి ఉంటుంది। సో చూడండి నేనైతే ప్లగ్ చేశాను। సో మనం ముందే ఒకసారి టర్న్ చేస్తే మనకు సేమ్ ఎర్రర్ చెప్పాను కదా, ఇప్పుడైతే ఆ ఎర్రర్ రాదు మనకు। సో ప్లగ్ చేశాను నేను, మదర్ బోర్డ్కి ప్లగ్ చేసే ఉంది, ఓకే ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను సిపి, సో పిసి ఆన్ చేస్తున్నాను, సో సిపి ఆన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ। సో ఆన్ చేయగానే స్క్రీన్, సో చూడండి టర్న్ ఆన్ అవుతుంది, మనకి ఎర్రర్ అయితే ఖచ్చితంగా రాదు, ఆ ఎర్రర్కి సొల్యూషన్ అయితే ఇదే, అక్కడ శాటా కేబుల్ కరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసిందో లేదో చూడండి, అండ్ మదర్ బోర్డ్ దగ్గర ఏమైనా ప్లగ్స్ లూజ్ ఉన్నాయా, అండ్ అక్కడ డస్ట్ ఉంటే కొంచెం క్లీన్ చేసి పెట్టడం అయితే చేస్తే మనకైతే సొల్యూషన్ అయితే ఇదే, ఎర్రర్ అయితే ఖచ్చితంగా రాదు। సో నాకైతే 100% చూడండి కదా, ప్రూఫ్ అయితే చూపించాను మీకు లైవ్లో। సో చూడండి నాకు టర్న్ ఆన్ అయింది, ఆటోమేటిక్గా చూడండి విండోస్ ఆన్ వచ్చేసింది। సో ఎంటర్ చేసి మళ్ళీ నా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ। సో ఆటోమేటిక్గా మనకు నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా అయితే రావడం అయితే జరిగింది, ఎర్రర్ దే సొల్యూషన్ లైవ్ అయితే మీరు చూసారు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్। సైనింగ్ ఆఫ్, అక్షయ ఉపరాజు।